మహబూబాబాద్ జిల్లా కురువి మండలంలోని సిరోలు పోలీస్ స్టేషన్ పరిధిలో వేర్వేరు ప్రాంతాల్లో సిరోలు ఎస్ఐ రాణా ప్రతాప్ ఆధ్వర్యంలో తనిఖీలు నిర్వహించగా 30 క్వింటాల పీడీఎస్ బియ్యం 5 బస్తాల గుట్కా ప్యాకెట్లు పట్టుబడినట్లు డీఎస్పీ వెంకటరమణ సిరోలు పోలీస్ స్టేషన్ ఆవరణలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వెల్లడించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ వీటి విలువ సుమారు 155,000 రూపాయలు ఉంటుందని వెల్లడించారు. నిందితులను అదుపులోకి తీసుకున్నామని మరియు వారి వద్ద నుండి 2 ఆటోలు ఒక మోటార్ సైకిల్ను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. అనంతరం ఎస్ఐ రాణా ప్రతాప్ మరియు పోలీస్ స్టేషన్ సిబ్బందిని డిఎస్పి వెంకటరమణ ప్రత్యేకంగా అభినందించారు. వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేసి పొజిషన్ తీసుకురావడం జరిగింది. వీళ్ళందరినీ కూడా కోర్టులో ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. ఇందులో రిపీటెడ్గా ఎవరైతే చేసిన వాళ్ళు ఉంటారో వాళ్ళ మీద వీడియో పెట్టడం జరుగుతుంది, షీట్స్ ఓపెన్ చేయడం జరుగుతుంది, కఠినంగా వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. అందరికీ పదే పదే చెప్పడం జరుగుతుంది. ఎన్నిసార్లు చెప్పినా కూడా ఇది పీడిఎస్ లైస్ అనేది గుట్కా ఇది ఇల్లీగల్గా చేయడం జరుగుతూ ఉన్నది. వీటి మీద సింజెంట్ యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది.